హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం పోకో ప్యాడ్ 5G ఈ టాబ్లెట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 23 ఆగస్టు 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. చెప్పినా కదా కొద్దిగా లేట్ అయితే మన ఛానల్లో వీడియోస్ వస్తాయని. ఓకేనా, 2 డేస్ అనేది లేట్ అయింది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నాకు తెలిసి ఈ రోజు నుంచి వచ్చి మీకు డైలీ కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా, ఇక ఈ దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 12.1 ఇంచెస్ 2.5K ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది అనమాట. దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఇది వచ్చేసి 600 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. గొరిల్లా గ్లాస్ 3 అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం. అయితే ప్రాసెసర్ చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ఉంటుంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుందన్నమాట. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది, కాకపోతే ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. అంటే సెకండ్ స్లాట్లో మీరు సిమ్ పెట్టుకోవాలా మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకోవాలి అనేది మీ ఛాయిస్, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ చూసుకుంటే 10,000 mAh ఉంటుంది, 33W ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 8MP ఉంటుంది, బ్యాక్ సైడ్ 8MP ఉంటుంది, ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ 14 మీద వస్తుంది, ఐఫర్ ఓఎస్ మీద వస్తుంది, వాడ్ స్పీకర్స్ మీద వస్తుంది, అలాగే డ్యూయల్ మైక్రోఫోన్ ఉంది, 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది, డాల్బీ ఎట్మా సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. అలాగే చూసుకున్నట్లయితే బ్లూటూత్ కీబోర్డ్ సపోర్ట్ కూడా ఉంది, అలాగే స్టైలెస్ సపోర్ట్ కూడా ఉంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.52mm థిక్నెస్ ఉంటుంది, 568 grams అయితే ఇది అనేది వెయిట్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక అడిషనల్ ఫీచర్స్ ఇంపార్టెంట్ అయితే నేను అన్ని చెప్పినా, ఇంకేమైనా మిస్ అయితే నేను స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు మొత్తం అయితే చెక్ చేయండి. ఇక ఈ ప్యాడ్కి సంబంధించిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 21,999 రూపీస్ పెట్టారు. ఇవి ఏంటి అంటే ఆఫర్స్తో కలిపి చెప్తున్న ప్రైజెస్ అనమాట. అంటే మీరు ఫస్ట్ సేల్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఈ ప్రైస్కి అయితే రావడం అనేది జరుగుతుంది. అక్కడ మీరు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ అనమాట, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్యాడ్ వచ్చేసి ఆగస్టు 27th అయితే ఫ్లిప్కార్ట్లో సేల్కి వస్తుంది, అక్కడ నుంచి అయితే దీన్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.